హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఉద్యోగాల గురు యూట్యూబ్ ఛానల్. భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. స్టాఫ్ నర్స్ 82, ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్స్ 435, స్టాఫ్ నర్స్ డిఎంఈ చూసుకుంటే 1640, టోటల్గా 2157 అవుట్సోర్సింగ్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఒక చిన్న లైక్ మాత్రం మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 300 రూపాయలు ఇచ్చే అప్లికేషన్ లింక్ అయితే పెట్టడం జరిగింది. లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇమీడియట్గా పేటిఎం కూడా 300 రూపీస్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూసుకుందాం. అయితే ఇప్పటిదాకా మన ఛానల్ని మీరు ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మనం చూసుకుంటే తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి అయితే వచ్చిన నోటిఫికేషను. టోటల్గా 2157 పోస్టులు అయితే ఉన్నాయి. స్టాఫ్ నర్స్ని అయితే తీసుకుంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేయడానికి. 1 ఇయర్ అయితే కాంట్రాక్టు, ఎక్స్టెండబుల్ యాజ్ పర్ నీడ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళ అవసరం బట్టి ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రస్తుతానికి 1 ఇయర్ అయితే తీసుకుంటున్నారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే 6 ఏప్రిల్ 2020 అని అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ అయితే క్లియర్గా మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది లింక్స్ అయితే వాళ్ళవి. ఈ లింక్స్ మీద డైరెక్ట్గా క్లిక్ చేశారంటే అక్కడ వెళ్ళి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ లింక్స్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా వెళ్ళి అప్లై అనేది చేసుకోండి. సో ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పబోయే క్వాలిఫికేషన్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకైనా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళైనా అట్లీస్ట్ అప్లై చేసుకుంటారు. సో ఇక్కడ కేర్ స్టాఫ్ నర్స్ చూసుకుంటే జిఎన్ఎం చేసి ఉండాలి, ఆర్ బిఎస్సీ నర్సింగ్ అయితే చేసి ఉండాలి. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ చూసుకుంటే జిఎన్ఎం చేసి ఉండాలి, ఆర్ బిఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఎవరైతే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళకు 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్టాఫ్ నర్స్ సంబంధించి జిఎన్ఎం ఆర్ బిఎస్సీ నర్సింగ్ అయితే చేసి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ చూసుకుంటే 18 to 34 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఉమెన్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారు. సో డిజేబుల్ పర్సన్కి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ విత్ టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆల్ అప్లికెంట్ షుడ్ ప్రొసెసెస్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ విత్ టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ ఆన్ 1 ఏప్రిల్ 2020. 1 ఏప్రిల్ 2020 బిఫోర్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది టీఎస్ నర్సింగ్ కౌన్సిల్లో చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండే వల్లే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ శాలరీస్ కూడా మెన్షన్ చేశారు. స్టాఫ్ నర్స్కి, కేర్ స్టాఫ్ నర్స్కి 17,000, ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్స్కి 25,000, ఇక్కడ స్టాఫ్ నర్స్ డిఎంఈ ఇన్స్టిట్యూషన్స్కి 25,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. టోటల్గా 2157 పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ జోన్లో ఏ డిస్టిక్లో పోస్టులు ఉన్నాయనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఆ పరిసర ప్రాంతాల్లో లేకపోయింటే మీ ఫ్రెండ్స్కి అట్లీస్ట్ ఈ నోటిఫికేషన్ని షేర్ చేయండి. వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు www.health.telangana.gov.in ఈ వెబ్సైట్లో అయితే వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అయితే మీకు క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని చదివి అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.